వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవ లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రిమాండ్కి వెళ్ళి ఇప్పటికే ఇరవై రోజులు పైగా కావస్తోంది అదేవిధంగా ఆయన బెయిల్కి సంబంధించి క్వాష్ పిటిషన్కి సంబంధించి అక్టోబర్న హియరింగ్ అయితే ఉంది అటు సుప్రీంకోర్టులో అండ్ దెన్ లోయర్ కోర్టులో కూడా ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూషియల్ స్టెప్ ఎన్నికల సమయంలో ఎందుకు తీసుకున్నారనే చర్చ ఒకవైపు వైసీపీలో హాట్ టాపిక్ అవుతూ ఉంటే మరోవైపు అటు బీజేపీకి సంబంధించి వాళ్ళ రియాక్షన్కి సంబంధించి బీజేపీ అగ్నేతల రియాక్షన్కి సంబంధించి పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఏదైతే వాళ్ళు నిమ్మక నీరెత్తినట్లుగా అటు మోడీ కానీ ఇటు అమిత్ షా కానీ వ్యవహరిస్తున్న తీరు కూడా అనేక రకాలుగా అనేక అనుమానాలను ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు కాదు టీడీపీ శ్రేణుల్లో కూడా అనేక అనుమానాలను అయితే తెర మీదకి తీసుకొస్తూ ఉంది అయితే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక బీజేపీ హ్యాండ్ ఉంది అనేది టీడీపీ అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు అభిమానులు గాని డే వన్ నుంచి కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు అయితే ఇప్పటికిప్పుడు కొత్తగా బయటకు వస్తున్న కొన్ని సంచలన నిజాలు మాత్రం నిజంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ఒక క్లారిటీ అయితే తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాయి ఈ రోజు కేవలం రాష్ట్రానికే ఈ ఇష్యూని పరిమితం చేసి కేవలం వైఎస్ఆర్సీపీ అండ్ వర్సెస్ టీడీపీ అన్న విధంగా ఈ ఇష్యూని పోర్యాలి ఎంతమంది ప్రయత్నిస్తున్నప్పటికీ వైసీపీ నేతలు కూడా ఈ అంశాన్ని ఇదే విధంగా ఆలోచన చేస్తున్నప్పటికీ బట్ ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక బీజేపీ అగ్రనేతల హస్తం ఉందనే చర్చ జరుగుతోంది అది కూడా ఎప్పుడైతే ఈ సంవత్సరం జూన్ నాలుగో తేదీన చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఢిల్లీలో అక్కడ ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆ భేటీ తర్వాత జరిగిన పరిణామాల్లోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ రంగం సిద్ధం చేసింది బీజేపీ అనే చర్చ కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తోంది ఈరోజు పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు రిమాండ్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో అనేక రకాలుగా అటు విశ్లేషణలు కానీ ఇటు టీడీపీ అభిమానుల నుంచి కానీ టీడీపీ శ్రేణుల నుంచి కానీ జగన్ చంద్రబాబు నాయుడిని ప్రోటోకాల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి అరెస్ట్ చేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఏం చేస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు అయితే ఇది కేవలం వాళ్ళ అభిమానంతో ప్రశ్నించడమే కాదు ఈ రోజు కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక సంచలన నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి ఈ రోజు ఈ విషయం టీడీపీ అగ్రనేతల నుంచే టీడీపీ అధిష్టానం వైపు నుంచే బయటికి లీకులు కూడా ఇస్తూ వస్తున్నారు ఏదైతే అందరూ కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయినప్పుడు అందరూ ఏదైతే జనరల్గా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ ఆగడాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు అమిత్ షాకి కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్లారనే చర్చ జరిగింది అదేవిధంగా చూసినట్లయితే గతంలో ఎప్పుడెప్పుడు ఆరు నెలల క్రితం చంద్రబాబు నాయుడు వైజాగ్ పర్యటన భాగంగానూ ఏదైతే వైసీపీ ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేయడం ఇలాంటి ఇష్యూల గురించి తన భద్రతా అంశాలకు సంబంధించి ఈ అంశాన్ని హైలైట్ చేయడానికి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారనే ప్ర చర్చ జరిగింది గతంలో ఎప్పుడో ఇచ్చిన అపాయింట్మెంట్ని జూన్ నాలుగున అమిత్ షా ఖరారు చేశారు చంద్రబాబు నాయుడుతో అనే ఇంకొక లీగ్ కూడా బయటకు వచ్చింది అయితే ఇవన్నీ కేవలం ఏదైతే ప్రచారాలు కానీ మాత్రమే ఇప్పుడు కనిపిస్తూ వస్తున్నాయి కేవలం ఒకే ఒక ఇంటెన్షన్ అమిత్ షా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడానికి కారణం అది ప్యూర్లీ పొలిటికల్ ఏ అన్న విషయం కూడా ఈరోజు బయటకు వస్తుంది అది కూడా టీడీపీలోని క్రూషియల్ నేతల నుంచి అగ్రనేతల నుంచి నుంచే ఈరోజు ఈ అంశం బయటకు ఉంది ఇదే అంశం మీద ఢిల్లీ స్థాయిలో కూడా చాలా సీరియస్ గా చర్చ జరుగుతుంది అయితే టోటల్ గా చూసినట్లయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కర్త కర్మ క్రియ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకుంటున్నప్పటికీ ఆయన ముందుండి నడిపిస్తుంది ఆయన వెనుకుండా నడిపిస్తుంది పీజేపీని అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది ఈ ఈ స్థాయిలో ఈ చర్చ జరగడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అమిత్ షా మధ్య జూన్ నాలుగో తేదీన అసలు ఏం జరిగింది నిజంగా వీళ్ళిద్దరి మధ్య రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయా బీజేపీతో పొత్తులు దిశగా చంద్రబాబు నాయుడిని అమిత్ షా ఆహ్వానించే ప్రయత్నం చేశారా అయితే పొత్తులకు చంద్రబాబు నాయుడు నిర్ద్వందంగా ఆయన పొత్తుల్ని తోసిపుచ్చే ప్రయత్నం చేశారా అందుకే బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో విగ్రహ స్టెప్ తీసుకునే ప్రయత్నం చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది టీఎంసీ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒకసారి గత బీజేపీతో చంద్రబాబు నాయుడు గత అనుభవాలను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం ఎప్పుడైతే ఎన్టీఆర్ హయాం నుంచి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి అప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తర్వాత రోజుల్లో ఆయన కూతుర్ని చేసుకుని టీడీపీకి రావడం కానీ ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ మొదలుకొని నేషనల్ ఫ్రంట్ వరకు ఏదైతే జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో అటు ఎన్టీఆర్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ వైపు నుంచి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు అప్పట్లో మనం చూసినట్లయితే వాజ్పేయి లాంటి వాళ్ళు ప్రధాని కావడంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత ఉంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయం ఇంక్లూడింగ్ ఈ జనరేషన్ కి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ ఆ వెటరన్ లీడర్స్ తో బీజేపీలోని వెటరన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అటు వాజ్పాయి కానీ అద్వాని అండ్ దెన్ ఓంభార్తి కళ్యాణ్ సింగ్ మొదలుకొని అనేక మంది ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదే స్థాయిలో వాళ్ళు చంద్రబాబు నాయుడుతో అటువైపు నుంచి కూడా మెత్త సంబంధం అంతే కొనసాగిస్తూ వచ్చారు అయితే ఎప్పుడైతే పర్టికులర్లీ గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో గుజరాత్ అల్లర్ల అంశం తెర మీదకి వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు మోడీని అరెస్ట్ చేయాల్సిందే ఈ అంశానికి సంబంధించి అంటూ కూడా ఒక ప్రకటన చేసిన తీరైతే మాత్రం అటు మోడీకి చంద్రబాబుకి మధ్య ఒక చిన్న వాదం లాగా అప్పుడప్పుడు తరమీతికి వస్తూ ఉంటుంది అంతకు మించి బీజేపీతో అంత స్థాయిలో అంత సీరియస్ గా విగరస్ గా విభేదాలు చంద్రబాబు నాయుడు కానీ టీడీపీకి కానీ లేవనే చెప్పాలి ఎందుకంటే మిగతా జాతీయ పార్టీలతోనూ జాతీయ నేతలందరితోనూ జాతీయ స్థాయిలో ఉన్న ప్రాంతీయ పార్టీ నేతలందరితోనూ కూడా చంద్రబాబు నాయుడుకు టీడీపీకి అదే స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి టీడీపీ తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అదే స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీ కీలకంగా కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత మనం చూసినట్లయితే పర్టికులర్లీ రెండు వేల పద్నాలుగు సమయంలో రాష్ట్ర విభజన జరిగింది ఏదైతే ఏ తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా మారింది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో విభజిత ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న పార్టీ అండ ఉండాలని చంద్రబాబు నాయుడు లెక్కలు కట్టారు ఇదే సమయంలో మోడీని ప్రధాన అభ్యర్థిగా గుజరాత్ పీఎంగా గా ఉన్న గుజరాత్ సీఎంగా గా ఉన్న మోడీని తీసుకొచ్చి ఏదైతే బీజేపీ ఆయన ప్రధాన అభ్యర్థిగా ప్రకటించింది ఇక ఎన్డీఏలోకి పలు పార్టీలను ఆ రోజున ఆహ్వానించే క్రమంలో మోడీ హైదరాబాద్కి రావడం కానీ బాలకృష్ణతోని తనకున్న పాతపత్యాల దృష్ట్యా బాలకృష్ణతోని ఆయన భేటీ కావడం టీడీపీని ఎన్డీఏలోకి తీసుకొచ్చే దిశగా చర్చలు జరపడం అవి సఫలం కావడం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్డీఏతో ఎలైన అయ్యారు ఆ ఎన్నికల్లో కూడా ఎన్డీఏతో కలిసి ఆయన ఎన్నికలను ఫేస్ చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు పార్టీ పెట్టి పెట్టిన తర్వాత కొద్ది సమయమే ఉండడంతో ఎన్నికలకు పో వెళ్లే సోలోగా వెళ్లే ప్రయత్నం చేయకుండా ఈ రెండు పార్టీలు కూడా ఆయన మద్దతు ఇచ్చారు వీళ్ళంతా కలిసి ఒకే వేదికను పంచుకున్నారు తర్వాత అధికారంలో కూడా ఈ రెండు పార్టీలు అక్కడ మోడీ పీఎం కావడం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సీఎం అయ్యారు మంత్రి కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులను కూడా రెండు పార్టీలు కూడా పంచుకున్నాయి పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటానంటూ కూడా దూరంగా ఉండిపోయారు ఆయన పదవులకి ఆ తర్వాత మనం చూసినట్లయితే విభజన హామీల వేదిక దాదాపు రెండేళ్ల పాటు ఏడాదిన్నరకు పైగా బీజేపీ అండ్ టీడీపీ మధ్య సత్సంబంధాలే కొనసాగుతూ వచ్చాయి ఎప్పుడైతే విభజన హామీల మీద చంద్రబాబు నాయుడు గొంతెత్తడం ప్రారంభించారో అప్పుడే బీజేపీకి ఇవన్నీ కూడా ఒక సెట్బాక్గా మారాయి సో బీజేపీని చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎక్స్ప్లోయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక వాదనని వైసీపీ చాలా వ్యూహాత్మకంగా తెర మీదకి తీసుకొచ్చింది పర్టికులర్లీ మనం చూసినట్లయితే ముంపు పండ్లాల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఇది కోరిన సమయంలో ఆ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా మోడీ ప్రభుత్వం ఆ రోజున అంగీకరించింది ఈజీగా కానీ ఈ పొత్తు ఒక రెండేళ్ల పాటు కొనసాగిన తర్వాత మాత్రం వైసీపీ వైపు నుంచి వాళ్ళు చేసుకున్న లైజనింగ్ కానీ టీడీపీని దూరం చేసే ప్రయత్నం కానీ ఆ రోజు వైసీపీ సఫలమైంది అనుకోవచ్చు ఇక ఈ క్రమంలోనే బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు దూరం జరుగుతూ వచ్చారు ప్యాకేజీ ఏదైతే ప్రత్యేక హోదా ప్లేస్ లో ప్యాకేజీ ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు నీతి ఆయోగ్ అంగీకరించడం చంద్రబాబు నాయుడు దానికి చట్టబద్ధత కల్పించాలంటూ కోరిన తీరు కూడా బీజేపీకి అయితే ఆగ్రహమైతే తెప్పించింది బీజేపీని ఒక మాటలు చెప్పాలంటే ఇరుకును పడేసింది ఇక ఆ తర్వాత రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక డ్రిఫ్ట్ ధర్మ పోరాట దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు ఏపీ గల్లీ మొదలుకునే ఢిల్లీ దాకా కూడా ఆయన హడావుడి చేశారు ఈ క్రమంలోనే మోడీ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా ఆ తర్వాత రోజుల్లో వ్యవహారం మారిపోయింది ఎన్డీఏ నుంచి అప్షల్గా టీడీపీ బయటకు వచ్చింది మంత్రులు కూడా రెండు ఈ రెండు పార్టీలు విరమించుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో ఇక ఎన్నికల నాటికి చూసుకున్నట్లయితే ప్రచార సమయంలో ఒకరి మీద ఒకరు అటు మోడీ అండ్ చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి అమిత్ షా ఇక్కడ పర్యటన క్రమంలో కొంతమంది మద్దతులు ప్రత్యేక హోదా మద్దతుదారులు ఆయనకి వ్యతిరేకంగా నల్లబిల్లులు కూడా ఎగరేసిన పరిస్థితి మనం చూస్తూ వచ్చాం వీటన్నిటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ సక్సెస్ అయింది విజయసాయి లాంటి వాళ్ళు ఆ పార్టీ తరఫున ఢిల్లీ స్థాయిలో పీఎంఓలో చేసిన లైజనింగ్ కూడా అందుకు ఉపయోగపడింది అని అనుకోవాలి ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఈ క్రమంలోనే కాంగ్రెస్ తో అయ్యప్ అయ్యే ప్రయత్నం చేయడం తెలంగాణ ఎన్నికల సమయంలో ఇటు కేసీఆర్ కు కూడా అది ఆ అంశం ఆగ్రహం ఎంపించింది అది ఒక సెంటిమెంట్ గా కూడా ఆయన మార్చుకోగలిగారు సక్సెస్ కూడా అయ్యారు ఇక ఆ తర్వాత కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటన చేయడం సో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో ఈ రోజు బీజేపీ పాత్ర ఎంత ఉందో కేసీఆర్ పాత్ర అంతకంటే ఎక్కువ ఉంది అని కూడా టీడీపీ ఆ రోజు నుంచి కూడా ఆయన టార్గెట్ చేస్తూ వచ్చిందనేది కూడా వాస్తవం నిజంగానే అందులో వాస్తవం కూడా ఉంది తెలసాను లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ప్ర ప్రచారం చేసిన తీరు కూడా మనకు తెలిసిందే ఇక ఆ తర్వాత తను ఓడిపోయిన తర్వాత కేవలం ఇరవై మూడు సీట్లకే ఆ ఎన్నికల్లో పరిమితమైన తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా బీజేపీని పూర్తి స్థాయిలో ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమంటూ కూడా రాష్ట్రంలో ఈ షూస్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుని ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఇక జాతీయ స్థాయిలో ఈరోజు చంద్రబాబు అవసరం బీజేపీకి ఏర్పడింది అనేది స్పష్టం ఎందుకంటే మనం చూస్తే సౌత్లో ఈరోజు బీజేపీ సోలోగా అడుగుపెట్టే పరిస్థితి లేదు ముందుగా మనం తెలంగాణ తీసుకున్నట్లయితే మొన్నటి వరకు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీకి ఒక హోప్ ఉండేది ఏదైతే పూర్తి స్థాయిలో మనం విన్ విన్ సిచ్యువేషన్కి వెళ్తామో అనేది కానీ ఈరోజు కేసీఆర్తో ఏదైతే ఇంటర్నల్గా ఒప్పందం కుదుర్చుకున్నారనే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కూడా ఈరోజు జనం కూడా నిజమని భావించాల్సి వస్తుంది ఎందుకంటే బండి సంజయ్ ఆ స్థాయిలో ఒక అధ్యక్షుడిగా సింగిల్ సెంట్రిక్గా ఆయన పూర్తి స్థాయిలో పార్టీని నిలబెట్టిన తీరు అందరికీ తెలిసిందే హఠాత్తుగా రాత్రికి రాత్రి ఆయన తప్పించి కిషన్ రెడ్డిని ఈరోజు ఆయన ఏదైతే అధ్యక్షుడిగా ప్రకటించడం కిషన్ రెడ్డి ఎన్నికల దగ్గర పడుతున్న పార్టీని సమాయత్తం చేసే పనులను కూడా పక్కన పెట్టి మరీ ఆయన లైట్ తీసుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జనానికి క్లారిటీ వచ్చినట్లయింది ఇక కవిత అరిస్టు రేపో మాపో ఉంటుంది లిక్కర్ మాఫియా వ్యవహారం అనే ప్రశ్న అనే అంశం తెర మీదకి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా కవిత అరిస్టుకు సంబంధించి ఒక్కొక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తూ తావిస్తూ వచ్చింది ఈ రోజు చూస్తే కేసీఆర్ నిన్నటి వరకు బీజేపీ మీద ఫైట్ చేస్తూ తన పార్టీని బీఆర్ఎస్ గా కూడా మార్చారు కానీ ఈరోజు చూస్తే మాటకు ముందు కాంగ్రెస్ ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు సో ఇక్కడే ఒక క్లారిటీ అయితే వస్తుంది మనకి ఏదైతే బీజేపీతోని కేసీఆర్ ఏ స్థాయిలో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు అనేది ఇక ఇక్కడ మనం చూసినట్లయితే కూడా జగన్మోహన్ రెడ్డి డే వన్ నుంచి కూడా ఆయన తన ముఖ్యమంత్రి కాకముందు నుంచి అదే సంబంధాలు కొనసాగించారు బీజేపీతో డే వన్ నుంచి కూడా బీజేపీ పెద్దలతో ఆయన లోపాయి ఒప్పందమే కొనసాగిస్తూ వచ్చారు ఎక్కడ విభజన హామీల మీద జగన్మోహన్ రెడ్డి నిలదీసిన సందర్భం లేదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడలు వంచుతానంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా విభజన హామీలకు సంబంధించి ఒక్క రిప్రజెంటేషన్ కూడా కేంద్రానికి ఇచ్చిన పరిస్థితి లేదు ఆయనే మోడీ దగ్గరకు అమిత్ షా దగ్గరకు వెళ్ళినప్పుడల్లా స్వయంగా తన మెడల్ తానే అంటూ కూడా టీడీపీ నుంచి కానీ మిగతా ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంటూ వచ్చారు ఈ రోజు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులో ఉన్న వన్ సైడెడ్ గా పవన్ కళ్యాణ్ బీజేపీ ఆదరిస్తున్న పరిస్థితి లేదు ఆయన నిన్నటి వరకు నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసిన ఆయన పట్టించుకున్న పాపానైతే బీజేపీ పోలేదు ఇక ఈ రోజు చూసినట్లయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కీలక ప్రకటన చేస్తూ వచ్చారు టీడీపీకి పొత్తులకు సిద్ధం అని చెప్పి కూడా సో రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద అమిత్ షా అండ్ మోడీ ఒక ఒక ఏదైతే అవగాహనకు వచ్చారనే ఒక చర్చ ఉంది ఎందుకంటే మనం చూస్తే ఈ రోజున ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలంగాణలో ఈరోజు పూర్తి స్థాయిలో బీజేపీ సోలోగా వెళ్లే పరిస్థితి లేదు వెళ్ళిన తనకంటూ ఒక ఐడెంటిటీ ఆడుకునే పరిస్థితి లేదు రాజకీయంగా అనేది వాస్తవం ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి అండర్కరెంట్ ఇప్పటివరకు వాళ్ళకు మద్దతు ఇస్తూనే ఉన్నారనేది కూడా వాస్తవం అయితే ఇక తమిళనాడులో చూసిన అయితే అధికారికంగా వీళ్ళు ఎన్డీఏ లేరు అదే ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇక తమిళనాడుకు వచ్చినట్లయితే స్టాలిన్ ఎప్పటికీ కాంగ్రెస్తోనే ఉన్నారు ఆయన ఇండియాలో కూడా కీలకంగా ఉంది తమిళనాడులో స్టాలిన్ పార్టీ ఇక వేరే కర్ణాటకకు వచ్చినట్లయితే జేడిఎస్ లాంటి ఒక చిన్న పార్టీ మాత్రం ఈరోజు బీజేపీతో అలయన్స్ ఉంది తమిళనాడులో నిన్న మొన్న అన్నా డీఎంకే కూడా అన్నా డీఎంకేతో ఏ స్థాయిలో బీజేపీ రాజకీయం చేయాలని ట్రై చేసినా అది అక్కడ వర్కౌట్ అయితే కాలేదు సో నిన్న మొన్న అన్న కూడా బీజేపీతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీకి షాక్ ఇచ్చిన పరిస్థితి ఇక వేరే కర్ణాటకలో వస్తే జేడిఎస్ మాత్రమే ఈ రోజున బీజేపీతో ఉంది అక్కడ చూసినట్లయితే మన కాంగ్రెస్ అధికారంలో కూడా వచ్చింది ఇక కేరళలో చూస్తే లెఫ్ట్ పార్టీల అధికారంలోనే వాళ్ళు ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకమై వీళ్ళంతా కూడా ప్రజెంట్ ఇండియా కూటమిలో ఉన్నారు ఇక వెస్ట్ బెంగాల్లో మమత కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు ఈవెన్ నితీష్ కూడా బీహార్లో వీళ్ళంతా ఈరోజు పూర్తి స్థాయిలో ఇండియా కూటమికి మద్దతు తెలుపుతూ ఉన్నారు నిన్న మొన్నటి వరకు ఉన్న చిన్న చితక పార్టీలు కూడా ఈ రోజు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది గతంలో మనం చూస్తే ఆర్టికల్ ఇంపోజ్ ముందు ఏదైతే పీడీపీ లాంటి పార్టీలు కూడా పార్టీలతో కలిసి జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అధికారంలో ఉంది కానీ ఏదైతే ఆర్టికల్ ఇంపోజ్ చేసిన తర్వాత పీడీపీ కూడా ఈరోజు బీజేపీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఇక మహారాష్ట్రకు వచ్చిన అతి పెద్ద రాష్ట్రం ఒకప్పుడు చూస్తే టీడీపీ తర్వాత అంత లాయల్గా బీజేపీకి ఎన్డీఏలో ఉన్న పార్టీ అంటే శివసేన అనే చెప్పాలి ఈరోజు చూస్తే శివసేన రెండుగా ఓడిపోయింది అదే ఉద్ధవ్ శివసేన అండ్ షిండే శివసేన అన్నట్లు సో ఈరోజు చూసినట్లయితే షిండే శివసేన ఒక్కడు మాత్రమే బీజేపీకి మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు ఉద్దవ్ అందుకో ఓవర్ నైట్ ఏదైతే వెళ్ళి బీజేపీని హక్ చేసుకుంటే పరిస్థితి అయితే లేదు ఇక వేరే మనం చూసి యూపీలోకి వెళ్ళిన అక్కడ ప్రతిపక్షంగా ఉన్న మాయావతి ఆమె ఏదైతే లైటర్ వింగ్ ఉన్నారు బీజేపీతో సంబంధాల విషయంలో ఇక అఖిలేష్ యాదవ్ అనుకో కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు ఈ రోజు ఒక నమ్మకమైన భాగస్వామి లేరనేది వాస్తవం అందుకే ఆ దిశగా బీజేపీ చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టింది దీనిలో భాగంగానే మనం చంద్రబాబు నాయుడిని ఏదైతే అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ క్రమంలో భీమవరంలో అల్లూరు శతజయంత ఉత్సవాల్లో భాగంగా మోడీ అక్కడికి రావడం ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం మనకు తెలిసిందే ఈ కార్యక్రమానికి స్వయంగా టీడీపీని పీఎంఓ నుంచి ఆహ్వానం పలికారు ఆ తర్వాత అక్కడ ఏమైంది అచ్చెనాయుడికి ఎలా అవమానం జరిగింది అది వేరే విషయం ఆ తర్వాత మనం చూస్తే ద్రౌపది ముర్ము లాంటి ఒక ఆమె అభ్యర్థిగా రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఆమెకు మద్దతు ఇస్తూ కూడా మాట్లాడారు ఆయన మద్దతు కూడా వాళ్ళు కోరడం జరిగింది ఆయన గా ఆ రోజు కూడా మద్దతు ప్రకటించారు తన పార్టీ నేతలు అందరితోని ఆమెకు సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు అమరావతి వేదికగా ఇక ఆ తర్వాత చూస్తే డి జీ ట్వంటీ సన్నాహ సమావేశాలకు ఏదైతే చంద్రబాబు నాయుడు ఒక స్పెషల్ గెస్ట్ గా కూడా స్పెషల్ ఇన్వైటీగా కూడా మోడీ ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి ఆ భేటీలో కూడా పాల్గొన్నారు పలు సలహాలు కూడా ఇచ్చున్నారు అటు మోడీతో ఏకాంతంగా ఇద్దరు రెండు మూడు నిమిషాలు మాట్లాడుకున్న పరిస్థితి కూడా అక్కడ ఇంకా ఆ తర్వాత బీజేపీ అండ్ టీడీపీ సంబంధాలు బలపడుతున్నాయని ఒక చర్చ జరుగుతున్న సమయంలో మనం చూసినట్లయితే అనేక రకాల ఊహాగానాలు తరమీతికి వస్తూ వచ్చాయి ఈ క్రమంలోనే అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు అయితే ఈ భేటీనే అప్పుడు టీడీపీలో కూడా బీజేపీలో ఎక్కడ చంద్రబాబు నాయుడు పొత్తులకు వెళ్తున్నారన్న చర్చ జరిగింది బీజేపీ మనతో అండగా ఉండకపో ఉండకపోవచ్చు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు భేటీని ైట్ కూడా చేసే ప్రయత్నం కూడా చేశారు అయితే అక్కడ చూసినట్లయితే మనకున్న సమాచారం మేరకు కేవలం రాజకీయ అంశం మాత్రమే వీళ్ళిద్దరి మధ్య అప్పట్లో చర్చకొచ్చింది అమిత్ షా వైపు నుంచి టీడీపీతో పొత్తు ఉండాలంటే రాష్ట్రంలో పది ఎంపీ స్థానాలు మాకు కేటాయించాలని అమిత్ షా ఏదైతే ఒక డిమాండ్ అయితే చంద్రబాబు నాయుడు ముందు ఉంచారనే చర్చ ఉంది బట్ చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈరోజు బీజేపీతో పొత్తుకు వెళ్లే సిచ్యువేషన్ లేదు సో ఇప్పుడు ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల వరకు కూడా టీడీపీ పని టీడీపీని చేసుకునేవ్వండి ఎన్నికల తదనంతరం పార్లమెంటు వేదికగా మీకు ఏ ఇష్యూలో మద్దతు కావాలన్నా టీడీపీ ఇస్తుందని కూడా ఆయన చెప్పినట్లు కూడా మనకు సమాచారం ఉంది అయితే ఈ ఇష్యూ తర్వాత ఎప్పుడైతే బీజేపీతో పొత్తులకు చంద్రబాబు నాయుడు నో చెప్పారో ఎప్పుడైతే బీజేపీతో పొత్తులు రాష్ట్రంలో తనకు అవసరం లేదు అని తెగేసి చెప్పారో అక్కడే చంద్రబాబు నాయుడు అరెస్టుకి రంగం సిద్ధమైనట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ ఇష్యూ తర్వాతే రాష్ట్రంలో పరిణామాలు కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా మారిపోతూ వచ్చాయి చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయి బయటకు వచ్చిన తర్వాత బీజేపీతో పొత్తులు లేదు ఏదైతే పోరాటమే అనే విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు కేంద్ర మంత్రులు కొంతమంది వచ్చి టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటనలు చేసినప్పటికీ వాళ్ళని అడగనట్టు కూడా ఆయన ఖండించారు బట్ ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎన్నికల ఓకే ట్ల అవకతవకలకు సంబంధించి ఢిల్లీతో పోరాటం చేస్తానంటూ కూడా ఆయన ప్రకటన చేశారు సో అప్పటి నుంచే అటు అమిత్ షా వైపు నుంచి బీజేపీ వైపు నుంచి కేంద్ర పెద్దల వైపు నుంచి చంద్రబాబు నాయుడు అరిస్టిక్ రంగం సిద్ధమైందనే ప్రచారం ఉంది ఈ క్రమంలోనే బీజేపీ పెద్దల తెర మీదకి తీసుకొచ్చిన ఏదైతే ఈ వ్యూహాన్ని దగ్గరును మరి జగన్మోహన్ రెడ్డి అమలు పరిచారని కూడా ఈరోజు లీక్లు వస్తూ ఉన్న పరిస్థితి ఎందుకంటే అందరికి అనుమానాలు కూడా ఈరోజు కన్ఫర్మ్ అవుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇరవై రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈవెన్ గవర్నర్ అనుమతి తీసుకోకుండా అన్ని ప్రోటోకాల్స్ విషయంలో అన్నింటినీ ఉల్లంఘించి చంద్రబాబు నాయుడుని ఈరోజు రిమాండ్లో పెట్టినప్పటికీ ఆయన ఈరోజు బెయిల్ కోసం ట్రై చేయట్లేదు తన మీద అసలు లేని విధంగా క్వాష్ కోసమే ఆయన పట్టుబడుతూ వస్తున్నారు జైల్లో ఉండి కూడా సో మరొక వైపు చూసినట్లయితే ఎక్కడా కూడా ఈ అంశానికి సంబంధించి ఏ పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రధాన పార్టీలు అన్నీ స్పందిస్తూ వస్తున్నాయి జాతీయ అంతర్ధా జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు మద్దతుదారులంతా నిరసనలతో ఎక్కుతూ ఉన్నారు ఇంత జరుగుతూ ఉన్నా ఎక్కడ కూడా బీజేపీ కేంద్ర పెద్దలు అటు మోడీ కానీ ఇటు అమిత్ షా కానీ ఇప్పటివరకు వరకు సంబంధించి ఒక ఖండించే ప్రకటన కూడా చేయలేదన్నది వాస్తవం ఈ అంశం అయితే నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది ఇప్పటికే ఎన్ఎస్సీ సెక్యూరిటీలో ఉన్నారు ఆయన ఎన్ఎస్సీ ఇప్పటికే హోమ్అఫేర్స్కి కూడా కంప్లైంట్ ఇచ్చింది అయినప్పటికీ ఇప్పటిదాకా దాన్ని పర్స్యూ చేసే విధంగా కూడా ఎక్కడ జైల్లో ఆయన ఉంచిన పరిస్థితులను కూడా ఎక్స్పైర్ చేసేలా టీడీపీ మాట్లాడుతున్నా ఎక్కడ బీజేపీ ఆయనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఒక ప్రకటన అయితే చేయలేదు ఇది కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తోంది కూడా అందుకే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులకు నో చెప్పారో బీజేపీతో పొత్తులు వద్దు అనే ఒక క్లారిటీ అయితే అమిత్ షాకి ఇచ్చే ప్రయత్నం చేశారో అప్పుడే చంద్రబాబు నాయుడు అరెస్ట్కి రంగం సిద్ధమైందనే ప్రచారం అయితే ఈ రోజున పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ అవుతూ వస్తోంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఎలా అయితే ఆయన లోపలేశారని టీడీపీ శ్రేణులు మిగతా చంద్రబాబు నాయుడు మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారో ఈ రోజు అంతకంటే ఎక్కువ ఆగ్రహం బీజేపీ మీద వ్యక్తమవుతూ ఉంది ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు విభజన హామీల విషయంలో బీజేపీ రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేసింది అనే అంశానికి సంబంధించి ప్రజల్లో ఒక ఆగ్రహం ఉంది కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ ఆ రోజున విభజన పేరుతో కట్టుబట్టలతో మాత్రమే ఏపీ ప్రజలు మిగిలిందన్న ఒక వా మిగిల్చింది అన్న ఒక వాదన ఉంది ఎప్పటి నుంచో బట్ ఈ రోజు చూస్తే బీజేపీ ఆ కట్టుబట్టలను కూడా తీసేసుకుంటుంది అని కూడా జనం రోడ్డు మీదకి వచ్చి విమర్శిస్తున్న పరిస్థితి అలాంటి సమయంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమర్థించేలా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు మాత్రం అటు చంద్రబాబు నాయుడు అమిత్ షా మధ్య జరిగిన ఏదైతే పొత్తుల వ్యవహారాన్ని కూడా తెరమీదకి తీసుకొస్తూ ఉంది ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు టీడీపీ నేతలు టీడీపీ అగ్రనేతలు ఈ అంశాన్ని బయటకు వెల్లడిస్తూ ఉన్నారు సో మొత్తానికి చూసినట్లయితే ఈ రోజు కేంద్ర పెద్దలు తెర మీదకి తీసుకొచ్చిన ప్లాన్ జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అవ్వారని అనుకోవాలి మరి ఈ ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరిణామాలు మాత్రం ఈ రెండు పార్టీలు ఊహించలేదన్నది కూడా వాస్తవం మరి ఈ పరిణామాలు రేపటి ఎన్నికల్లో టీడీపీ అండ్ ఏదైతే వైసీపీ భవిష్యత్తును కానీ అటు బీజేపీ రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తాయనేది కానీ మనం చూడాల్సి ఉంది